ప్రశ్నపత్ర లీకేజ్ లో ప్రధాన ముద్దాయిలుగా ప్రభుత్వం ప్రకటించిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద మృతి జరిగింది. ఈరోజు రావత్ బతికి లేడు, కమలేశ్వర్ బతికి లేడు. రావత్ సిఐడి కస్టడీలోనే మరణించాడు. కమలేశ్వర్ అనుమానాస్పద మృతి అంటే 2016లో ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకుకు సంబంధించిన సిఐడి నిర్ధారించిన ఇద్దరు ముద్దాయిలు ఈరోజు బ్రతికి లేరు. ఇద్దరికిద్దరు వ్యక్తులు, ఒక అతను సిఐడి కస్టడీలోనే చనిపోయిండు, రెండో వ్యక్తి బయట అనుమానాస్పదమైన మృతి చెందిండు. అంటే ఈ కేసులో ఇంకా ముందుకు విచారణకు వెళ్ళడానికి అవకాశం లేకుండా కేసును పూర్తిగా ప్రభుత్వము నీరుగార్చింది. ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఎంసెట్ మొత్తం లీకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తాన్ని తుంగలో దక్కింది రాష్ట్ర ప్రభుత్వము. నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని అడుగుతున్నా, 2016లో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళానికి కారణమైన ఎంసెట్ పేపర్ లీకేజ్ విషయంలో 3 ఏళ్లలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలే? ప్రభుత్వం మారిపోయింది, 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఎంసెట్ పేపర్ లీక్లో మీరు ఎవరిని శిక్షించారు? ఆనాడు టెండర్ తీసుకున్న మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ మీద మీరు ఎందుకు ఈరోజు వరకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు విజయరావును మీరు విచారించలేదు? ఎందుకు విజయరావు అల్లుడు కేటీఆర్ క్లాస్మేట్ అయిన ప్రద్యుమ్నని మీరు ఎన్నడూ కూడా ప్రశ్నించలేదు? దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏందో ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2016లో ఈ రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ కుంభకోణంలో, ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీలో ఏం జరిగిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అక్కడ ఈ రకమైన తప్పిదాలకు పాల్పడి తప్పించుకున్న సంస్థ తిరిగి ఇంటర్మీడియట్ బోర్డులో ఈ మొత్తం టెండర్లో పార్టిసిపేట్ చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విషయంలో ఏం చెప్తుందా అని అంటే, మేము టెండర్లు పిలిచినాం, ఇద్దరు వ్యక్తులు టెండర్లలో 2 సంస్థలు పాల్గొన్నాయి. ఒక సంస్థ మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, రెండో సంస్థ గ్లోబరీనా సంస్థ అని. మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ కంటే గ్లోబరీనా సంస్థ 2 లక్షల రూపాయలు తక్కువ టెండర్ వేసింది కాబట్టి వీళ్ళకి ఇచ్చినామని అంటున్నారు. నేను సూటిగా కమిషనర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నా, మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థను ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు ఆల్రెడీ నిషేధించింది. వీళ్ళు గతంలో వీళ్ళ దగ్గర పనిచేసి తప్పుడు పనులకు పాల్పడ్డారని నిషేధించిన సంస్థ వేసిన యొక్క టెండరు అధికంగా ఉంది, దానికంటే గ్లోబరీనా సంస్థ టెండర్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి టెండర్ ఇచ్చినామని చెప్తున్నారంటేనే ఇందులో జరిగిన మతలబును ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా గ్లోబరీనా సంస్థ, మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 2 కలిసి కాకినాడ జేఎన్టీయును మోసం చేసినాయి. వాళ్ళిద్దరు జాయింట్ వెంచర్ కింద పనిచేసిన సర్టిఫికెటే ఇది. అంటే వీళ్ళిద్దరు భాగస్వాములు. ఎంసెట్ కుంభకోణానికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ ఇంటర్మీడియట్ ఫలితాలను దుర్మార్గంగా 23 మంది విద్యార్థుల చావులకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఈ 2 కలిసి వ్యాపారము వ్యవహారం చేసినాయి. వీళ్ళందరూ ఒక్కటే, కంపెనీల పేర్లు మాత్రమే వేరు, వ్యక్తులంతా ఒక్కటే. వీళ్ళందరు పార్ట్నర్సే, వీళ్ళందరు కలిసి వ్యాపారం చేసినారు. ఆ వ్యాపారానికి సంబంధించి కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టింది. ఆ సంస్థను మోసం చేసిన దాంట్లో ఈ 2 సంస్థలను వాళ్ళు క్రిమినల్ కేసులు పెట్టినరు. మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ను ఆల్రెడీ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి బోర్డు 2 నిషేధించినాయి. నిషేధించిన సంస్థ వేసిన టెండర్ను పరిగణలోకి తీసుకొని మేము గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టినామని ప్రభుత్వం చెప్తుంది. ఇన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టడానికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరని నేను అడుగుతున్నా. ఇవాళ మ్యాగ్నెటిక్ సంస్థ కానీ, గ్లోబరీనా సంస్థ కానీ పేర్లు మాత్రమే వేరు, మొత్తం వ్యవస్థ అంతా కలిసే పనిచేసారు. కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడే ఈ సంస్థల మీద ఆరోపణలు వచ్చినాయి, టెండర్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారు నాకు తెలియనే తెలియని మొదటిసారి పేరు వింటున్నా అని అంటే ఎవరిని మభ్య పెట్టడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ చాలామంది చర్చలంతా మార్కులు 90% పైన రావాల్సిన వాళ్లకు 0 మార్కులు వచ్చినాయి కాబట్టి ఆందోళన చెంది రోడ్లు ఎక్కిందనే చర్చ జరుగుతుంది.
దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. దీని వెనకాల ఉన్న కుట్ర ఎక్కువ మార్కులు అంటే సరైన మార్కులు రావాల్సిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినని ఆరోపణ, కానీ దాని మీద చెందుతున్న ఆవేదన చాలా చిన్నది. ప్రతి సంవత్సరం దాదాపుగా 10 లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 10 లక్షల మంది కనీసంగా ఒక విద్యార్థి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కార్పొరేట్ కాలేజీలలో చదివే విద్యార్థులు 2 లక్షల పైన ఫీజులు చెల్లిస్తారు. యావరేజ్గా 1 లక్ష రూపాయలు లెక్కేస్తే 10 లక్షల మంది విద్యార్థులకు 1 లక్ష రూపాయల లెక్కనేస్తే 10,000 కోట్ల రూపాయల వ్యాపారం ఇది. ఇలా కార్పొరేట్ కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు పెట్టుతున్న పెట్టుబడి 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేటు కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు మార్కులు, ఆ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు మనుగడ సాధించాలంటే వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులకు 90% పైగా మార్కులు వచ్చినట్టు ప్రకటించుకొని 1వ ర్యాంకు 2వ ర్యాంకు అని టీవీలలో ప్రకటించుకోవడానికి ఈ కార్పొరేట్ కళాశాలలకు అవసరం ఉన్నది. ఈ ఈ స్థాయిలో వాళ్ళకు మార్కులు వేయాలంటే మన చదువు మనది కాదు, మనం రాసిన పరీక్షలు మనవి కావు, మన తల్లిదండ్రులు కష్టపడి పెట్టిన పెట్టుబడి మనది కాదు. గ్లోబరీన్ అనే సంస్థ ఎవడి కావాలంటే వాడికి 90% మార్కులు వేస్తుంది, ఎవడు నచ్చకపోతే వాడికి 0% మార్కులు వేస్తుంది. అసలు ప్రైవేట్ విద్యార్థుల యొక్క డేటా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదు, నిబంధనలు ఒప్పుకోవు. కానీ 10 లక్షల మంది విద్యార్థుల యొక్క డేటా గ్లోబరీన్ అనే ప్రైవేటు సంస్థ కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ అగ్రిమెంట్ చేసిందంటేనే ఇది లోపభూయిష్టమైన అగ్రిమెంటు. ఇవాళ నీ ఆన్లైన్ రిజిస్ట్రేషను, నీ హాల్ టికెట్ నెంబరు, నువ్వు రాసిన పరీక్షా పత్రం యొక్క జవాబు పత్రం యొక్క వివరాలు, నీ పరీక్షా ఫలితాలు అన్నీ కూడా ఒకే సంస్థ కట్టబెట్టారు. దాంతో ఏంటంటే ఏ విద్యార్థి ఎవరో, ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వేయాలనో గ్లోబరీన్ సంస్థకు స్పష్టంగా తెలుసు. కార్పొరేట్ కాలేజీల యొక్క ప్రభావానికి లోనయ్యి వాళ్ళ విద్యార్థులకు అందరికీ 90% పైగా మార్కులు వేయడానికి జరుగుతున్న ఇది ఒక మాఫియా, ఇది ఒక దోపిడీ. దీంట్లో 100 కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్నది. ఇవాళ మేము 2 కోట్ల 3 కోట్ల టెండర్కి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కకృతికి పాల్పడతారా? దీని టెండర్ విలువనే 2-3 కోట్లు అంటున్నారు. 2-3 కోట్లు కాదు, ఈ మొత్తం ఇస్తాంటే ఉల్టా 100 కోట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇచ్చేవాళ్ళు, బొచ్చడి మంది ఉన్నారు బయట. ఎందుకంటే ఈ వ్యవస్థలో 10 లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తును 0 మార్కులు వేయాలన్నా 100కి 100 మార్కులు వేయాలన్నా నిర్ణయించే బాధ్యత ఇది. గతంలో పారదర్శకంగా ఉండడానికి విద్యార్థుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్, హాల్ టికెట్లు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేస్తే ప్రైవేట్లో ఇంకొక సంస్థకు పరీక్ష పత్రాలను ముద్రణకి ఇచ్చేది, పరీక్షల యొక్క ఫలితాలను 3వ సంస్థకి ఇచ్చేది. అంటే నమోదైన విద్యార్థి వివరాలు వీళ్ళ దగ్గరనే ఉండిపోతాయి, కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాతనే పరీక్ష ఫలితాలు ఉంటాయి. అంటే ఎక్కడ కూడా ఏ విద్యార్థి యొక్క వివరాలు ఫలితాలు విడుదల చేసే వాళ్ళకు తెలియకుండా దాపరికం మెయింటైన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా పరీక్షలు నిర్వహించేది. ఈరోజు ఏమైంది, అన్ని వివరాలు గ్లోబరీన రాజుగారి చేతిలో పెట్టేశారు. ఎంసెట్ ఏమో విజయ రావు గారి చేతిలో పెట్టిర్రు, మొదటి నుంచి చివరి వరకు అన్నీ ఒకే సంస్థ కప్పచెప్పి ఇవాళ ఇంటర్మీడియట్ మొత్తం తీసుకెళ్లి ఒక రాజుగారి చేతిలో పెట్టిరు. అంటే తెలంగాణలో 10 లక్షల మంది యొక్క విద్యార్థుల ఆన్లైన్ నమోదు నుంచి పరీక్షా ఫలితాల వరకు అన్ని వివరాలు తీసుకెళ్లి ఒక వ్యక్తి చేతిలో పెట్టడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ కాలేజీలకు మేనేజ్ చేసుకోవడానికి అవసరమైన అన్ని అవకాశాలు మొత్తము ఆధిపత్యం అంతా ఒక వ్యక్తి చేతికి ఇచ్చారు. ఆ వ్యక్తి ఈ కార్పొరేట్ కళాశాలల మధ్యలో జరుగుతున్న లావాదేవీలు 100 కోట్ల రూపాయలలో జరిగింది. ఈ వ్యవస్థ మొత్తం టెండర్ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు కాదు, 10 లక్షల మంది విద్యార్థులు, ప్రతి విద్యార్థి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ చదివితే 10,000 కోట్ల రూపాయల వ్యాపారం. కనీసంగా 10,000 కోట్ల రూపాయలు పెట్టి చదువుకుంటున్న ప్రతి సంవత్సరం విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలను ఒక ప్రైవేట్ వ్యక్తి చేతులు పెట్టి కార్పొరేట్ కళాశాలలలో చదువుకున్న వాళ్ళని మెప్పించిన వాళ్ళకు 90% పైగా మార్కులు వేయడానికి అవకాశము గ్లోబరీన సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్లోబరీన సంస్థ ఒక్కటింత పెద్ద పని చెయ్యలేదు, దీని వెనకాల ఎవరున్నారో తేలాల్సిన అవసరం ఉన్నది. ఎంసెట్లో మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థను ముద్దాయిగా పెట్టలేదు, కేవలం ప్రింటింగ్ ప్రెస్లను, క్వశ్చన్ పేపర్ కొనుక్కున్న విద్యార్థుల తల్లిదండ్రులను,
దారిన పోయే దానయ్యలను మాత్రమే ఎంసెట్లో ఫిక్స్ చేసిండ్రు. మరి ఆ ఎంసెట్లో ఎందుకు మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ తప్పిదాలను సంస్థ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇవాళ ఎంసెట్ ముద్దాయిలుగా ప్రభుత్వం చూపించిన ఇద్దరు వ్యక్తులు చచ్చిపోయారు అనుమానాస్పదం. ఒకటి సిఐడి కస్టడీలోనే చచ్చిపోయి, ఇంకోటి బయట అనుమానాస్పదంగా చచ్చిపోయారు. అంటే ఈ కేసును ఇంకా విచారణలో పురోగతి లేకుండా ప్రభుత్వం కేసును తొక్కిపెట్టింది. నిజంగానే ఇందులో ఎంసెట్ కుంభకోణంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ప్రమేయం లేకపోతే 3 సంవత్సరాలు సిఐడి విచారణ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు కేసీఆర్ను. ఎంసెట్ కుంభకోణం జరిగి 3 సంవత్సరాలైంది, సిఐడి విచారణ కాదేశించి 3 సంవత్సరాలైంది. ఎందుకు ఈ విచారణలో మీరు ఎవరెవరి మీద కేసులు పెట్టిండ్రు, ఎవరెవరిని జైలుకు పంపించిండ్రు, ఆ సంస్థల మీద తీసుకున్న మీరు చర్యలు ఏంటి అనేది ఎందుకు ప్రభుత్వము ప్రజలకు వివరించడం లేదు? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవది, మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ గ్లోబరీనా సంస్థ 2 జాయింట్ వెంచర్ కాకినాడలు చేసినాయి, వాళ్ళ మీద అక్కడ పోలీస్ స్టేషన్ల కేసు నమోదయింది. నేరానికి పదే పదే కలిసి పాల్పడ్డ సంస్థలకు మూడోసారి మీరు ఎందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెండర్ ఇచ్చిండ్రు? ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెండర్ ఇచ్చిన సంస్థ నాకు తెలియనే తెలియదు, నేను విననే లేదని కేటీఆర్ గారు అంటున్నారంటే ఇది బుకాయింపు కాదా? మీరు మంత్రిగా ఉన్నప్పుడే కదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థను పక్కన పెట్టి ప్రైవేటు సంస్థలైన మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్, అదేవిధంగా గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టిందా మీరు మంత్రిగా ఉన్నప్పుడు? మీ శాఖలో జరుగుతున్న నిర్ణయాలు మీకు తెలియకుండా అధికారులు సంతకాలు పెట్టిందని మేము భావించాలా? అంటే ఈరోజు నిజాలు తెలిసి, ఈ నిజాలు బయటకు వస్తే తమ పీఠాలు ఎక్కడ కదులుతాయని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్పించుకోవడానికి దాటవేత మాటలు చెప్తున్న మాట వాస్తవం కాదా? మూడవది, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి రీవాల్యుయేషన్ వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నది అశోక్ కుమారే కదా, సంబంధిత శాఖకు సంబంధించిన అధికారి మీద చర్యలు తీసుకుంటలేరు, సంబంధిత సంస్థ మీద చర్యలు తీసుకుంటలేరు. ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోనికే? అంటే వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు ఏం నిజాలు చెప్తారని భయపడుతుంది ప్రభుత్వం? వాళ్ళ వెనకాల ఎవరున్నారో చెప్తుందని ప్రభుత్వం భయపడుతుందా? మేము అడుగుతున్నది, ఫెయిల్ అయిన విద్యార్థుల గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ పాస్ అయ్యే అర్హత లేకపోయినా 90% పైగా మార్కులు వేసిన లక్షల మంది విద్యార్థులు ఎవరెవరో తెలవాలి కదా. అందుకే మీరు పారదర్శకంగా పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి యొక్క జవాబు పత్రాన్ని మీరు ఆన్లైన్లో అందుబాటులో పెట్టండి. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క నిబంధన, నేను కొత్తది చెప్పడం లేదు.